పత్రికేయ సన్నిహితులకి మిత్రులకి పెద్దలకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ మీడియా సమావేశానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను గత కొద్ది రోజులుగా కోనసీమ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు వాటికి విభజన నామకరణాలు ఈ నేపథ్యంలో ఒక 3 రోజుల క్రితం దాదాపు 18వ తారీఖు అనుకుంటా తూర్పుగోదావరి జిల్లాని మూడుగా విభజిస్తూ దాంట్లో కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత దేశానికి స్ఫూర్తి ప్రదాత ఆయన అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని జిల్లాలకి ఒక విధానం పెట్టారు, ప్రత్యేకంగా కోనసీమకు మటుకు ఒక సరికొత్త విధానం పెట్టారు. ఏప్రిల్ 4న అన్ని జిల్లాల ఏర్పాటు అని చెప్పి సత్యసాయి జిల్లా అని తిరుపతికి బాలాజీ జిల్లా రకరకాల జిల్లాకి నామకరణాలు చేస్తూ సీతారామరాజు పాడేరు జిల్లా ఇట్లన్నీ నామకరణాలు చేస్తూ కూడా అదే రోజున కనుక అన్ని జిల్లాలతో పాటు అదే రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పి పెట్టేసి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. దీనికి కావాలని జాప్యం చేయడంలో మరి వారి ఉద్దేశం ఏంటో ఎవరికి అందుబాటులో. అసలు ఈ జిల్లాలకి ఒక మహానాయకుల పేర్లు పెట్టడం, జాతీయ స్థాయి నాయకుల పేర్లు పెట్టడం అది ఆహ్వానించదగ్గ పరిణామం. దాన్ని జనసేన ఆహ్వానించేది, మనస్ఫూర్తిగా అభినందించేది. ఉదాహరణకి అసలు ఇవన్నీ ప్రారంభమైంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారి అకాల మరణం సంభవించినప్పుడు. ఆయన గౌరవార్థంగా ఆయన స్వస్థలమైన సొంత జిల్లా అయిన కడపకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. దానికి ముందు అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఆంధ్రాకి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన పుట్టి శ్రీరాములు గారిని, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తికి ఆయన్ని ఒక జిల్లాకి కుదించారు, పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి. ఇది ఒకలాగా మర్యాద ఇచ్చినట్టు ఉంది, ఒకలాగా మర్యాద తగ్గించినట్టు కూడా ఉంది. పుట్టి శ్రీరాములు గారిని రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవతరణకి గుండెకాయ లాంటి వ్యక్తిని ఒక జిల్లాకి పరిమితం చేశారు. అసలు వీటన్నిటికీ ఒక్కొక్క విషయంగా తీసుకుంటే, అలాగే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాని ప్రారంభించి ఈ రోజున అది కడప కూడా తీసేశారు ఈ నెల 18న. కేవలం అది వైఎస్ఆర్ జిల్లా కింద పెట్టారు. జిల్లాలకి పేర్లు పెట్టడం, అలాగే అనంతపురం సత్యసాయి జిల్లాని పెట్టినప్పుడు చాలామంది దాన్ని వ్యతిరేకించిన వాదనలు నా దగ్గర పట్టుకొచ్చారు. నాకు ఇది సరైంది కాదు, మాకు ఆమోదయోగ్యం కాదు, నన్ను మాట్లాడమని చెప్పారు. నేను అది ప్రభుత్వానికి సంబంధించింది, నేను చెప్పినది మీరు సొంతంగా మీ జిల్లాలో మీరు ఇబ్బంది ఉంటే అది మీరు పెట్టుకొని ప్రభుత్వానికి తెలియజేయండి, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకి ఎంపీలకి తెలియజేయండి. ప్రతి ఒక అభిప్రాయం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పాలసీ ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా కానీ దానికి వ్యతిరేకత కొంత ఉంటుంది.
అంతమాత్రాన ఆ వ్యక్తులు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక 14 సంవత్సరాల పాటు విభజనకి చాలా ముందు వెనక చర్చలు జరిగినాయి, ఉన్నత స్థాయిలో చర్చలు జరిగినాయి, టీవీలో డిబేట్లు జరిగినాయి, అప్పుడు ఇలా మార్చారు. ఇలాంటి జిల్లా ఇది అన్ని జిల్లాలని చాలా ఉదాహరణకి కృష్ణా జిల్లాకు కూడా ఎక్కువ సముద్రం ఉన్న చోట ఎన్టీ రామారావు గారి జిల్లాను పెట్టి ఎక్కువ సముద్రం ఉన్న చోట కృష్ణా నది లేని చోట తక్కువగా ఉన్న చోట సముద్రం ఎక్కువగా ఉన్న చోట దానికి కృష్ణా జిల్లా అని పేరు పెట్టి కృష్ణా నది ఎక్కువ ఉన్న చోట ఎన్టీ రామారావు గారి జిల్లాను పెట్టారు. ఆ టైంలో కూడా దీనికి వంగవీటి రంగా జిల్లాగా పేరు పెట్టాలి అని ఒక కొంతమంది మాట్లాడారు. ఇవన్నీ ప్రతి ఏ జిల్లాకి ఏది పేరు పెట్టినా 25 జిల్లాల్లో ఎక్కడో కూడా ఒక మాకు విభజన ఈ మండలం అక్కడ చేరక్కర్లే మాకు ఇబ్బంది ఉంది, అలాగే పేర్లు పెట్టడం కూడా కొంత వ్యతిరేకత ఉంది. అంతమాత్రం వాళ్ళు వ్యక్తులకు వ్యతిరేకమని నేను భావించట్లేదు. కాకపోతే పెట్టిన విధానంలో ఇవి అందరూ ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం లేదు కాబట్టి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి, దాన్ని మనం ఆ విధంగా ఆ దిశగానే చూస్తున్నాం. ఇలాంటి పేర్లు పెట్టేటప్పుడు కొంచెం సున్నితంగా వ్యవహరించి ఉండాల్సింది ప్రభుత్వం. అలాగే కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి జిల్లాగా పేరు పెట్టినప్పుడు మిగతా జిల్లాలతో పాటు పెట్టుంటే అది చాలా సహజంగా ఉండేది. మరి ఎందుకు ఆ రోజు పెట్టింది ఇప్పుడు ఎందుకు పెట్టారు? పైహెచ్చు మొన్న 18న నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు అంటే మీకు 30 రోజులు టైం ఇస్తున్నాం అంటే అర్థం ఏంటి అంటే గొడవలు పెట్టమనే వీళ్ళు కోరుకుంటున్నారు. మిగతా జిల్లాలకు కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి, మరి వాళ్ళకి 30 రోజులు ఇవ్వలేదు, పేర్లు అనౌన్స్ చేసేసారు. మరి దీని కోనసీమకు ఒక్కదానికే ఈ ప్రత్యేకంగా చేయటం, దీని వెనక దురుద్దేశం మొదటి నుంచి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం తాలూకు దురుద్దేశం, ఇక్కడ గొడవలు జరగాలి. ముఖ్యంగా కోనసీమ బ్రిటిష్ తాలూకు ప్రభావం చాలా తక్కువ, ఎందుకంటే స్థానికంగా సంస్కృతి చాలా బలమైంది అక్కడ. బీసీ కులాలు కావచ్చు, మాల మాదిగ కులాలు కావచ్చు, మత్స్యకార ఉప కులాలు కావచ్చు, మత్స్యకారులు ఉప అగ్నికులు క్షత్రియులతో పాటు మిగతా 18 ఉప కులాలు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, కాపు కులస్తులు కావచ్చు, ఇవన్నీ మమేకమై చాలా బలంగా అక్కడ ఒకరినొకరు సహకరించుకునే ఒక చక్కటి వాతావరణం ఉన్న కోనసీమ. అక్కడ ఇలాంటి చిచ్చు పెట్టి ఒక 30 రోజులు టైం ఇచ్చి, ఆ 30 రోజులు కూడా ఎలా పెట్టారంటే మీరు కలెక్టరేట్కి వచ్చి అభ్యంతరాలు ఉన్నవాళ్ళు సామూహికంగా కాదు వ్యక్తులుగా రావాలి అని. అది ఎక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. మాకు అభ్యంతరం ఉంది అంటే విభజన సమయంలో కూడా మీకు గుర్తు చేస్తే ఒక్కొక్క కమిషన్ వచ్చి ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక గుంపుని ఒక సమూహాన్ని కలుసుకునేవాళ్ళు, వ్యక్తుల అభిప్రాయాలు తీసుకుని ఒక సమూహ అభిప్రాయంగా పరిగణించేవాళ్ళు. అలాగే కానీ ఇక్కడ ప్రత్యేకించి వ్యక్తులుగా నువ్వు చెప్పు, నీకు ఇష్టమా లేదా, ఎందుకు అభ్యంతరాలు ఏంటి ఇవన్నీ చెప్పడానికి, ఇలా ఇండివిజువల్ అభ్యంతరాలు ఇండివిజువల్గా రావాలని పెట్టడంలో కూడా వ్యక్తుల్ని టార్గెట్ చేయడానికి సూచనగానే జనసేన విశ్వసిస్తుంది చూస్తుంది. అక్కడ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే ఇంత పోలీస్ వ్యవస్థ కానీ మంత్రులు కానీ ఇంత హడావిడి చేసి గోలు చేస్తారు, అలాంటిది మీరు 30 రోజులు మీరు గడువు ఇచ్చారంటే అక్కడ గొడవలు జరుగుతాయని మీకు తెలుసు, జరగాలని కోరుకుంటున్నారు కాబట్టే మీరు దానిని వైసీపీ ప్రభుత్వం దానిని
గొడవలు జరిగేలాగా ఆ వాతావరణం కల్పించింది. ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టి వారి సొంతంగా వారి మంత్రి ఇంటి ఆయన సొంత ఇల్లు కూడా కాదు ఆయన అద్దెకుంటున్న ఇంటిలో సొంత ఇల్లు వేరే కట్టుకుంటున్న ఆయన అద్దెకుంటున్న ఇంటిని దాడి జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహించేలా చేశారు యంత్రాంగాన్ని అంతటికి. ఇదే నేను తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకులొకరు కాకినాడలో నన్ను చాలా అసభ్య పదజాలంతో బూతులతో తిడితే ఆ రోజున నేను మా జన సైనికులు ఆడపడుచులు నిరసన చెప్పడానికి వెళ్తే వాళ్ళ మీద దాడి చేస్తే నేను వస్తున్నానంటే కూడా ఆ రోజున ఎంటైర్ తూర్పుగోదావరి జిల్లా అంతా 144 సెక్షన్ విధించారు. అంటే అంత అలర్ట్ ఉంటారు పోలీసు. అలాంటిది ఒక జిల్లాలో మీరు పేరు మారుస్తున్న కోనసీమ జిల్లాకి ఆల్రెడీ 30 రోజులు మీకు టైం ఇచ్చాం అభ్యంతరాలు చెప్పండి అని చాలా భావోద్వేగ భూతో కూడిన ఒక చెలరేగుతున్నప్పుడు అసలు పోలీసుల్ని ఏమాత్రం అలర్ట్ చేయకుండా కావాలని ఉండటం ఇవన్నీ చూస్తే అంటే నిజంగా అకస్మాత్తుగానే జరిగాయి అనుకుందాం. అప్పటికప్పుడు తగిలిపెట్టేస్తారు. చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగిందనేది మేము చూస్తున్నాం. ఇంట్లో ఎవరు లేరు, అసలు సహజంగా ఇంటి మీదకి దాడికి వస్తున్నారంటే ఏం చేయాలి పోలీసు? ఇంటి ముందు రక్షణ వలయాలు కాపాడాలి. అలా లేకుండా ముందు తరలించేస్తే ఇల్లు తగిలిపెట్టేసి అని చెప్పి, అలాగే ఇంకొక మంత్రి ఇంటికి ఇలాగే చేస్తే టైం ఉంది కదా. అంటే ఇవి చాలా ఆర్కెస్ట్రేటెడ్గా చాలా పద్ధతిగా చేసిన విధంగానే తెలుస్తుంది. గతంలో కూడా అనేక తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ప్రత్యేక భావోద్వేగాలకు సంబంధించిన ఇలాంటి సంఘటనల్లో వైసీపీ చాలా కీలకమైన పాత్ర వహించిందనేది అందరికీ తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ప్రేక్షకులు పాత్ర వహించారు పోలీసు వ్యవస్థ. దీనిని సరిచేయకుండా జరగాల్సిన ఘోరాలు జరుగుతుంటే వాటిని ఆపకుండా జరిగేలా చేసి పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో పెట్టుకొని ఈ గొడవలకి మేము కారణమని మాట్లాడుతుంటే దీన్ని బలంగా మేము ఖండిస్తున్నాం. మీరు ఇది ఈ ఒక్క సంఘటన అయితే మనం అనుకోవచ్చు. మనం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియాల్సింది ఏంటంటే గత ఒక 3 రోజుల ముందు వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు వాళ్ళ డ్రైవర్ని శవాన్ని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పి యాక్సిడెంటల్గా మీ అబ్బాయి చనిపోయాడు మీరు అంటే నా దగ్గర పనిచేసి మీకు మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించి చూస్తే ఆ అబ్బాయి దళిత కులాలకు చెందిన వ్యక్తి. ఆ ఎమ్మెల్సీ 2 రోజులు ఏం కనిపించలేదు. ఫైనల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన అబ్బాయి ఒప్పుకున్నా, ఆ ఎమ్మెల్సీ ఒప్పుకున్నాను నేను చంపానని. చంపానని ఒప్పుకున్న తర్వాత దాని మీద ఎంత పురోగుతుందో దాన్ని అందరూ భావిస్తుంది ఏంటంటే ఆ అబ్బాయిని ఎట్లా అయినా సరే ఎమ్మెల్సీని అలాగైనా బయటికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి చాలా లావాదేవీలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంతో, చాలామంది మంత్రివర్గాలతో ఆయనకి మంత్రులతోటి లావాదేవీలు ఉన్నాయి, అందుకని వదిలేస్తారని చెప్తా ఉన్నారు. అంటే వీటన్నిటిని కవర్ చేసుకోవడానికి వీటిని సమర్థించుకోలేక ఇలాంటి గొడవ వైసీపీ ప్రభుత్వం రేపిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అసలు ఇలాంటి సమయంలోనే ఎందుకు ఈ గొడవ లేపాలి? అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అని నిజంగా మనస్ఫూర్తిగా ఉంటే 25 జిల్లాలు ఉన్నాయి. 25 జిల్లాల్లో ఒక కోనసీమకే పెట్టుండాలంటే అన్ని జిల్లాలతో పాటు చెప్పుండాల్సింది. ఆ జిల్లాల సమస్యగా ఉండేది అది ఆ రోజున. లేదా కనీసం కడపకి, కడప జిల్లాకు కూడా పెట్టుకొని ఉండొచ్చు కదా అంబేద్కర్ గారి జిల్లాని. లేదా కడపని 2-3 జిల్లాలుగా చేసినప్పుడు ఏదో ఒక ప్రాంతానికి పెట్టుకొని ఉండొచ్చు కదా
అంటే ఇది మనది ఎంత కాదనుకున్నా నాయకులకి ఎంత, నా ఉద్దేశం నాయకులు అంటే వైసీపీ గురించి కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే చాలా సున్నితంగా వ్యవహరిస్తారు కులాలకు సంబంధించి. ఎందుకంటే మనం ఎంత క్యాస్ట్లెస్ సొసైటీ, క్లాస్లెస్ సొసైటీ అని అంబేద్కర్ గారు ఊహించింది, ఆశించింది ఒక రోజులో జరగదు. చాలా అత్యున్నతమైన ఒక అది ఆలోచన, అది సాధించే దిశలో చాలా ఒక ఉన్నవాటిని సవరించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి కుల సమీకరణల మీదే మీరు రాజకీయాలు చేసే ఈ పరిస్థితులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుడు నేను ఆంధ్రవాణ్ణి అన్న భావన కూడా లేని ఈ రాష్ట్రంలో కేవలం నేను నా కులం ఈ రెండు భావాలు చాలా చిక్కగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైసీపీ కులాల మీదే ఆటాడే వైసీపీ మరి పేర్లు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయని తెలిసి కూడా రెచ్చగొట్టడానికే చేశారు. అందుకని 30 రోజులు గడిపించి మిగతా జిల్లాలతో పెట్టకుండా గొడవ కావాలని చెప్పి ఆ వాతావరణం సృష్టించేలాగా ఇది ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకి 14 మార్చి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చనిపోయిన తర్వాత నుంచి ఆయనకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినప్పటి నుంచి చాలా రకాలుగా నాకున్న దళితుల్లోని, దళిత మేధావుల్లోని సన్నిహితులు దళిత అభ్యున్నతికి పాటుపడే చాలామంది నా స్నేహితులు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఒక మెమరాండం పట్టుకొచ్చారు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య గారి పేరుని కర్నూలుకి పెట్టాలి, చాలా మందరి కోరిక ఇది చూడండి అని చెప్పారు. వాళ్ళు అన్నది ఒకటే, వైఎస్ఆర్ కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టినప్పుడు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఈ రోజున ఏ పథకాల పేర్లు చెప్పుకున్నా ఆ పథకాలకు మూలకారకులు ఆయన. అలాంటి వ్యక్తి పేరును పెట్టి గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నది ఒకటే మాట, తెలంగాణలో కూడా అందరూ దళితుల్ని ప్రయోజన రాజకీయ ప్రయోజనాలకు వాడి వదిలేస్తారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి తెలంగాణ సాధించుకున్నారు. అలాగే ఈ రోజున ఇవి ఆంధ్రాకి మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్కి దళిత ముఖ్యమంత్రి ఉంటే ఆయన పేరు పెట్టాల్సిందే. దీని మీద ఎప్పుడైనా మీ ఎజెండాలు చేయండి అంటే నేను చాలాసార్లు ఆలోచించి మొన్న 14 మార్చిలో మాట అన్నప్పుడు ఆ తర్వాత నేను కూడా దానికి కొంత విముఖత, నేను కూడా దానికి కొంత వ్యతిరేకత నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. రాయలసీమ నుంచి ప్రత్యేకంగా ప్రభావశీలు చాలామంది వచ్చి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మాకు దామోదరం సంజీవయ్య గారి జిల్లా పేరు పెట్టడం మాకు ఇష్టం లేదు, కర్నూలు జిల్లా అని కర్నూలు జిల్లాగానే ఉంచండి, మాకు దామోదరం సంజీవయ్య గారి మీద విముఖత లేదు మాకు. కానీ మీరు ఒక వ్యక్తికే మీరు పరిచయం మీరు పరిమితి చేస్తారని మీ ప్రపోజల్ పెడితే రేపు పొద్దున్న మీ ప్రభుత్వం వస్తే ఇది మాకు ఇబ్బంది అవుద్ది, మాకు ఇష్టం లేదు ఇది, మేము వ్యతిరేకిస్తున్న ఇప్పుడే చెప్తున్నాం మీకు అని చెప్పాను. నేనేమన్నానంటే ఆ రోజున నేను ప్రజాభిప్రాయానికి ఎదురు వెళ్ళను, నేను ఇది నా ఉద్దేశం, నేను చెప్తాను ముందుకు తీసుకెళ్తాను. కానీ ఎలా తీసుకెళ్తాను అంటే మనకున్నది ప్రజాస్వామ్యం, ఫ్యూడల్ వ్యవస్థ కాదు మనం నడిపేది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రిఫరెండం అనేది ఒక ప్రాసెస్ ఉంది. నేను వాళ్ళకి అదే చెప్పాను ఆ రోజున, భవిష్యత్తులో మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లా పేరు మార్చాలనుకున్నప్పుడు నేను రిఫరెండం పెడతాను, మెజారిటీ ప్రజలు దానిని ఆమోదిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను, అలా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఎదురు చెప్పలేరన్నాం, దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. అంతేగాని మీరు నిర్ణయించుకొని మీ పార్టీ నిర్ణయించుకుంటే మేము కూడా దానికి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంటే నేను దానికి వారికి చెప్పిన సమాధానం ఇది. అలాగే ఈ రోజున మీరు 30 రోజులు సమస్య ఇచ్చి మీరు టైం ఇచ్చి సమూహాలు కాకుండా వ్యక్తులుగా రమ్మంటున్నారంటేనే అర్థం మీరు గొడవకి కావాలని కోరుకుంటున్నారని అర్థం. అలాగే నిజంగా ఒక మహానాయకుడికి, ఒక జాతీయ స్థాయి నాయకుడికి చాలా బాధ కలిగేది ఏంటంటే అంబేద్కర్ గారిని అందరూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తారు తప్ప ఆయన ఏమైతే ఆశించారో
ఏ స్ఫూర్తిని ఆయన ప్రవేశింపబెట్టారో, ఏ స్ఫూర్తిని ఆయన పెంపొందింపు చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షించారో అది తప్ప మిగతా అన్నీ చేస్తూ ఉంటారు. దీంట్లో ఆయన కోరుకుంది ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీలకి ముఖ్యంగా సంబంధించి ఆ రోజున శంకరన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారు దీన్ని ఆయన భావస్ఫూ ఆయన స్ఫూర్తిని తీసుకొని ఎస్సీ సబ్ ప్లాన్ అనేది ఆయన ఇంక్లూడ్ చేశారు ఆ రోజున. ఈ రోజున నిజంగా వైసీపీకి అంబేద్కర్ గారి మీద నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే కేవలం జిల్లా పేరు వరకే పరిమితం చేసేసి డైవర్ట్ ఎందుకు అని ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు డైవర్సిటీ టాక్టిక్ని ఎందుకు చెప్తున్నానంటే సప్లన్ ఎస్సీ సప్లన్ నా ప్రతి దళిత మేధావి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, ప్రతి దళిత కార్యకర్త ఉద్యమాల్లో నడిపే ప్రతి కార్యకర్త కూడా నా దృష్టికి తీసుకొస్తుంది. గత 3 సంవత్సరాల్లో అంటే 2021-22లో 17,403 కోట్లు అలోకేటెడ్ ఫండ్స్ ఎస్సీ సప్లాన్కి, ఆ మరుసటి సంవత్సరం 18,518 కోట్లు, ఈ సంవత్సరం ఇంకా ఈ ఫైనాన్షియల్ ఇంకా ఇవ్వలేదు. దీంట్లో దాదాపు 10,000 కోట్లు మిగతా వారి కార్యక్రమాలకి మళ్లించేశారు. అసలు ఎస్సీ సబ్ ప్లాన్ ఫండ్స్లోనే 40% ఎస్సీ కుటుంబాలు ఉండే ప్రాంతాలకి మౌలిక వసతులు కానీ వారి నివాస ప్రాంతాలను బాగు చేయడానికి ఇవ్వాలి. ఉదాహరణకి పెదపెంకి గ్రామంకి వెళ్తే విజయనగరంలో గత నేను పోరాటయాత్ర అప్పుడు ఆ ప్రాంతంలో అందరూ బాగున్నారు కానీ ఒక్క దళితులు నివసించే ప్రాంతంలో మటుకు అంటే ఎందుకు 40% మౌలిక వసతులు ఎందుకు చేయాలి అని అంటానికి, ఎందుకు పెట్టారు ఈ మాట అనటానికి, అక్కడ ఈ ఫైలేరియా అంటాం, బోధకాలు అంటాం, బోధకాలు వచ్చేసింది అందరికీ. చాలా ఘోరంగా ఉంటుంది ఆ పెదపెంకి గ్రామం, వైసీపీ బొత్స గారి పాలన నియోజకవర్గం. ఏంటని చూస్తే అక్కడ బేసిక్గా శానిటేషన్ సరిగ్గా ఉండదు, డ్రైనేజ్ ఫెసిలిటీస్, దాన్ని అందరూ నిర్లక్ష్యం చేసి అలాంటి వాటికి సబ్ ప్లాన్ ఫండ్స్ హెల్ప్ అవుతాయి, వీటిని వదిలేశారు. అలాగే నిజంగా వైసీపీకి ప్రేమే కనుకుంటే ఎస్సీ ఫార్మర్ సంబంధించి బోర్లు పథకాన్ని ఆపేశారు. ఈ 3 సంవత్సరాలు రైతులు వాళ్ళ వాటా చెల్లించేశారు కానీ దాన్ని అది ఆపేసి వాళ్ళు చెల్లించిన వాటాను తిరిగి వాళ్ళు అడిగితే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు పెట్టేశారు, ఈ రోజున అడిగితే 3 సంవత్సరాల తర్వాత చెల్లిస్తామని చెప్పి దాన్ని కూడా ఇలా చేశారు. అలాగే అసైన్ భూముల్లో వాళ్ళ ఇళ్ల స్థలాలకు అని చెప్పి 11,000 ఎకరాలు అసైన్ భూములు వైసీపీ లాగేసుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అలాగే ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి ముఖ్యంగా ఎస్సీ యువతకు లాభసాటిగా ఉండేలాగా నా ఒక లోన్ ఇస్తారు వారి ఉపాధి అవకాశాలకి, ఒక లోన్ కూడా ఇవ్వలేదు ఈ రోజుకి. అలాగే ఏపీ ఎస్సీ యూత్కి సివిల్స్ గ్రూప్ 1 చదవడానికి వాళ్ళు హైదరాబాద్కి కానీ లేదంటే ఢిల్లీకి కానీ ఇలాంటి చోటకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది వాళ్ళ ట్యూషన్స్కి, దాన్ని కూడా ఆఫ్ చేసేశారు. అలాగే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఇలాంటి పీజీ విద్యార్థులకి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తప్ప మిగతా వాటికి ఆపేశారు. దాంట్లో కూడా ఆ కన్వీనర్ కోటాకే వీలు చేశారు. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, దాన్ని కూడా ఆపేశారు. అంటే ఇన్ని రకాలుగా ఇది ఈ విధంగా వాళ్ళకి రావాల్సిన ఎస్సీ కులాలకి రావాల్సిన పథకాలను వీళ్ళు ఇట్లా ఆపేస్తే, ఇవి కాకుండా అసలు మా మీద వైసీపీ ప్రభుత్వంలో కీలక ఇది విభాగమైన ముఖ్యంగా హోంశాఖ దాన్ని డీల్ చేసే ముఖ్యం మా హోంమంత్రి గారు మా పేరు లాగటం దానికి చెప్పబోయేందుకు నా సమాధానం చెప్పదు, మీరు ఏం చేశారో చెప్తాను, హోంమంత్రికే చెప్తున్నాను, డీజీపీ గారికి చెప్తున్నాను. ఆవిడన్న మాట ఏంటంటే
ఈ గొడవల వెనక జనసేనను మిగతా పార్టీలు ఉన్నాయని అన్నారు. ఇది మేము ఈ మాటకు మేము ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజున వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు? ఒక ఆడబిడ్డ చాలా అసలు ఊహించని పరిస్థితుల్లో మాన మర్యాదను కోల్పోతే కొంతమంది దుర్మార్గుల వల్ల దానికి ఆవిడ అన్న మాట తల్లి పెంపకంలో లోటండి. తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతుంటే ఒక మాన మర్యాద కోల్పోయిన ఆడబిడ్డకు కూడా తప్పు జరిగిపోయింది మేము సరిచేస్తాం అనే పదం దోషులు పట్టుకుంటాం అనే పదం రాదు వాళ్ళ నోట్లో నుంచి. తల్లి పెంపకం తప్పు అంటే ఇదే మాట వైసీపీ మంత్రులకు మేము అడుగుతున్నాను. నిర్భయ దిశ ఒక 6 ఏళ్ల బిడ్డ ఇలా రేపల్లెలో రైల్వే స్టేషన్లో కట్టుకున్న భర్త ముందు ఇంతమంది సామూహిక మానభంగం చేసిన ఇలాంటి కేసుల్లో దీనికి కూడా ఎవరి తల్లి తల్లి పెంపకం లోపేనా అండి? ఒక 6 ఏళ్ల బిడ్డ కూడా అలాంటి అసలు ఊహించని పరిస్థితులకి లోనైతే ఒక కొంతమంది వల్ల ఒకటి వల్ల కావచ్చు. దానికి కూడా తల్లిదండ్రులు లోపం అండి. దానికి కూడా ఎస్సీలకు సంబంధించి అమరావతి రైతుల మీదే ఎస్సీ రైతులు చేతే ఎస్సీ రైతులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించారు. మన సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ కులానికి చెందిన గిరీష్ బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళ వేధింపు ఎస్సీ వైసీపీ నాయకులు వేధింపులు భరించలేక కడప 10 రోజులు కొద్ది రోజుల క్రితం దాదాపు 2 వారాలు అయినట్టుంది కడప పొద్దుటూరులో ఒక దళిత బిడ్డ మైనర్ బాలిక మీద మాన మర్యాదను తీసేశారు సొంత ముఖ్యమంత్రి సొంత జిల్లా. పలమనేరు మిస్బా అనే ఒక 10 10 తరగతి బాలికని వేధింపులు గురైతే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇదే వైజాగ్లో మంత్రి ఒక అధికారిని ఒక పోలీస్ అధికారిని కాకి చొక్కా వేసుకున్న అధికారిని కాలర్ పెట్టుకుని కొట్టిన అది అధికారితే తప్పు. ఎస్ వాళ్ళది వైసీపీ నాయకులు అసలు తప్పు కాదు. ఒక కోర్టు హైకోర్టు కానీ ఏ కోర్టు లోయర్ కోర్ట్స్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరైనా సరే వీళ్ళకి అగెయిన్స్ట్ ఒక జడ్జిమెంట్ ఇస్తే న్యాయమూర్తులు తప్పు, జడ్జిలది తప్పు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు తప్ప వీళ్ళు తప్పులేదు. ఉద్యోగస్తులు మాకు జీతాలు రావట్లేదు రోడ్ల మీదకి వస్తే ఉద్యోగస్తులు తప్పు. అమరావతి రైతులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగట్లేదంటే మీరు ఇచ్చిన మాట వెనక్కి వెళ్ళిపోయారు మీరు ముందుకు తీసుకెళ్ళాలంటే అమరావతి రైతులు తప్పు. కరోనా సమయంలో నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ కరోనాలో ప్రభుత్వం సరిగ్గా లేదు అని చెప్పి ఆయన మాట్లాడినందుకు ఆయన్ని మానసికంగా వేధించి ఆయన్ని చిత్రవదలు మానసిక చిత్రవదలు చేసి ఆయన చనిపోయేలా చేశారు. మత్స్యపురిలో ఒక మా ఎస్సీ రిజర్వ్డ్ దీని నుంచి సర్పంచ్గా గెలిచిన మా ఆడబిడ్డని ఒక ఎస్సీ మహిళని మా మహిళని వేధించి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేసి ఇల్లు కూల్చేశారు వైసీపీ నాయకులు. మన రామ్దాస్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ శ్రీ రామ్దాస్ అత్వాలే గారు బీఎస్పీ నాయకులు అడిగిన ప్రశ్నకి దానికి సమాధానంగా దేశం మొత్తమే జరిగిన అట్రాసిటీల్లో ఎస్సీ అట్రాసిటీలో ఏది ఉంది మీకు ఒక లెక్క చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకత్వం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలోనే ప్రప్రథమంగా హయ్యెస్ట్ ఎస్సీ అట్రాసిటీస్ దళితుల మీద అత్యంత ఎక్కువ అట్రాసిటీస్ ఉన్న రాష్ట్రంగా ఆయన అవి చెప్పారు. దానికి ఆయన రికార్డు కూడా పంపించారు 5,857 దుర్ఘటనలు జరిగినాయి ఎస్సీల మీద హయ్యెస్ట్ అని చెప్పి. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ? ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లాలోనే సీతానగరం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతంలో వరప్రసాద్ అని చాలామంది మీడియా కూడా మీ దృష్టికి ఉన్న మీరు బయటికి తీసుకొచ్చింది అది. వరప్రసాద్ అని ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఈ వైసీపీ నాయకులు పెట్టిన టార్చర్కి అతనికి శిరోముండనం చేయించారు, రకరకాలుగా హింసించారు. అన్నిటి పెడితే ఆయన డైరెక్ట్ రామ్నాథ్ కోవింద్ గారికి ఆయన అబ్బాయి లెటర్ పెట్టాడు, నన్ను ఈ సమాజం ఈ వ్యవస్థను రక్షించడం కనీసం నన్ను నక్సలైట్లుగా నన్ను జాయిన్ ఇవ్వ జాయిన్ అయ్యేలా నాకు అనుమతి ఇవ్వండి అని అంత విసిగి వేసారిపోయి ఒక దళిత యువకుడికి పెట్టాడు. ప్రకాశం జిల్లా కొండేపి దగ్గర పరిదేపిలో పోయిన నెల రామబ్రహ్మయ్య అనే ఆయన్ని వైసీపీ నాయకులు అటాక్ చేశారు, దాడులు చేశారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇలా చేసుకుంటూ ఉన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ కొత్త ఎత్తుగడ ఎత్తారు. ఎందుకంటే వైసీ ఎస్సీలో వ్యతిరేకత ఉంది, దీన్ని ఎలాగ మళ్లించాలి అన్న భాగంగానే వాళ్ళ ఇళ్ల మీద వాళ్ళే దాడి చేయించుకున్నారు. ఎందుకంటే నిజంగా దాడులు జరుగుతుంటే 144 సెక్షన్ పెట్టి ముందుగానే ఒక ఎన్ని వేల మంది పోలీసులు ఎందుకు మోహరించలేరు మీ మంత్రుల దగ్గర? ఒక మాట అంటేనే మీరు వందల పోలీసులు పెడతారే. అలాంటిది ఇంత తీవ్రంగా మీకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు పోలీస్ వ్యవస్థను ఎందుకు అప్రమత్తం చేయలేదు? సో దీని వెనక ఖచ్చితంగా డిజైన్ ఉంది, గొడవ జరగాలని వీళ్ళు కోరుకున్నారు. సో అలాగే హోంమంత్రి గారు కూడా మేము అడుగుతాం, నేను అడుగుతూ ఉన్నాం, అసలు కోడి కత్తి ఘటన ఏమైంది, దాని విచారణ ఎక్కడ దాకా వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని హత్య, ఒకరోజు ఆయన గుండెపోటు వచ్చిందన్నారు, లేదు చంపేశారన్నారు, గుండెపోటు నుంచి గొడ్డల్దాకా పట్టుకొచ్చారు వాళ్ళ ఈ చెప్పిన కథనాలు. అలాగే కోడి కత్తి వైజాగ్లో సిఐఎస్ఎఫ్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆ రోజున ఇదే మాటలు మాట్లాడారు. ఆ రోజు నాకు తెలియదు, మేము విన్నాం, మేము కూడా ఏమో మనకు తెలియదు పొలిటికల్గా ఎలా ఉంటాయి ఏం చేసింటారు. మరి ఈ రోజుకి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేమని చెప్పారు కదా, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మం, ఈ వ్యవస్థను మేము నమ్మం అని తెలంగాణ పోలీసు మాకు ఓకే అని చెప్పిన వాళ్ళు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీస్కి దిశానిర్దేశం చేస్తే శాసించే స్థాయిలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ కోడి కత్తి మీద ఇప్పుడు దాకా ఏ విచారణ జరపలేదు, ఎందుకు శిక్షలు పడలేదు? శిక్షలు పడకపోక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఆ వ్యక్తులకు నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియవు, కానీ ఎందుకు పదవులు ఇచ్చారు? అలాగే మీకు వివేకానందరెడ్డి గారి వారి సొంత వారి కూతురు వైరాలజీ డాక్టర్ ఆవిడ, అపోలోలో పనిచేస్తారు ఆవిడ, ఢిల్లీ దాకెళ్ళి మా నాన్న మరణం అనుమానాస్పదంగా చనిపోయారు ఎవరు తేల్చట్లేదు ఎవరు అంటే ఈ రోజుకి తేల్చట్లేదు. మరి ఇన్ని తప్పులు మీరు పెట్టుకొని మీ మీద దాడులు చేయించుకొని మీరు సింపతి సంపాదించుకునే స్థాయిలో మీరున్నప్పుడు మీరు మమ్మల్ని అంటాం భావ్యమా? మేము సమాజాన్ని కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం, కులాలు కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళం. ఇదే 2018లో తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి అన్ని ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు మొత్తం అన్ని కులాలతో కలిపి అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకొని మేము కులాల ఐక్యత పట్టుకొచ్చిన వాళ్ళం మేము, మా మీద మీరు అలా అంటారు భావ్యమా? మీకు మీరు ఇన్ని తప్పులు పెట్టుకొని రామ్దాస్ అత్వాలే గారు చెప్పినట్టు 5,857 కేసులు జరిగినాయి ఈ రోజున, హయ్యెస్ట్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారత్లోనే హయ్యెస్ట్ ఇది. మీరు మాకు చెప్పేది రోజున మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మిగతా అన్ని జిల్లాల ఇది, ఎందుకంటే ఇది కులాల ఘర్షణ, ఇది రావణ కాస్ట్రం లాంటిది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కులాలు కొట్టు వ్యక్తులు కులాలు కొట్టుకున్నంతకాలం అభివృద్ధి అనేది మీరు మర్చిపోండి. ఇక్కడ దీనికి నాయకులు దీనికి వైసీపీ బాధ్యత వహించాలి.
గతంలో కూడా తునిలో మీరు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. భోగిని తగలబెట్టించేశారు మీరు ప్రీ ప్లాన్డ్గా, దాన్ని ఇంకొకళ్ళ మీద తోసేశారు. ఈ రోజున మీ సొంత మంత్రిని, మీ సభ్యుల్ని, మీ మీ ఎమ్మెల్యేస్ని మీ వాళ్ళ మీద మీరే దాడి చేయించుకొని ఈరోజున ప్రతి ఒక్కరి మీద మీరు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గ్రహించాలి. యువత కూడా అడగాల్సింది. ఈ రోజున ఉపాధి అవకాశాలు అడగండి, అభివృద్ధి అడగండి. ఇలాంటి కుత్సితపు రాజకీయ పోకడలు, ఇలాంటి విభజన రాజకీయాలు చేసే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు దయచేసి వీటికి, ఈ భావోద్వేగాలకి లోను కాకండి. దయచేసి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి నా విన్నపం. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి గొడవలు జరిగింది, ఒకచోట ఆగవి. ఈ దేశం అంతా అంటుకునే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి. అందుకని చాలా సున్నితంగా, చాలా బాధ్యతగా వ్యవహరించాలి. వైసీపీ మంత్రివర్గానికి కూడా చెప్తున్న మీ బాధ్యత మీది. నోటికి ఏది వస్తుంది మాట్లాడకండి, తప్పది. గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి, పెంచే ప్రయత్నం చేయండి. గొడవలు పడటానికి మీరే సృష్టించి, మళ్ళీ మీరే ఈ రోజున పెంచి పెద్ద చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకని దయచేసి మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీలో మంచి గొప్ప మేధావులు ఉన్నారు, సజ్జల గారు లాంటి పెద్దలు ఉన్నారు. మీ అనుభవం రాష్ట్ర కులాల మధ్య విచ్ఛిన్నానికి దారితీస్తే, వైషమ్యాలకు దారితీస్తే, ఒకసారి మీ పెద్ద రకం మీద మీరే ఆలోచించుకోవాలి. సజ్జల గారు మనస్ఫూర్తిగా చెప్తాను, మీరు నాకు తెలుసు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. కొంత సరి చేసుకోమని చెప్పండి. ఒక మాట అనైపోయిన, ఒక మాట అనబోయే ముందు చాలా ఆలోచించుకొని చేయండి. దయచేసి ఇది మీ అందరికీ, వైసీపీకి, అలాగే యువతకు ముఖ్యంగా, మీరు భావోద్రేకాలకి లోను కాకుండా సంయమనం పాటించి, వారి 30 రోజులు గడువు ఇచ్చారు. కోనసీమ వాసులు మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు ఇబ్బంది లేకపోతే రెఫరెండం అడగండి, దాని ప్రకారం మీరు వెళ్ళండి. లేదు, మీ అందరికి ఇష్టం, సంతోషంగా వెళ్ళండి. అది మీరు మీరు నిర్ణయం తీసుకోండి. కోనసీమ వాసులుగా మీరు నిర్ణయం తీసుకోండి. అన్ని కులాలు ఉన్నాయి, మీరు కలిపి నిర్ణయం తీసుకోండి. దయచేసి దీనికి ఎలాంటి వాటికి తావి ఇవ్వకుండా శాంతి భద్రతలు పరిరక్షించేలా మీరు అందరూ దయచేసి సహా తోడ్పాటును అందించండి. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా విన్నపం, మీరందరూ ఐపీఎస్లు చదువుకున్న వ్యక్తులు, సివిల్ సర్వీస్ ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు, మీరు పక్క నుండి రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తుల్ని మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం వారు చెప్పింది మీరు ఊకుడితే సమాజం విచ్ఛిన్న వైపు రేపుతున్న బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. దీనికి మోరల్ డ్యూటీ, మోరల్ ఆబ్లిగేషన్ మీ మీదే ఉంటుంది. అందుకని మంత్రులు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, ఎవరు చెప్పినా దయచేసి పోలీస్ యంత్రాంగానికి శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన మీరు, వ్యవస్థలు పరిరక్షించాల్సిన ఐఏఎస్లు మీరు బాధ్యత తీసుకోండి. చెప్పండి, మంత్రివర్గం వారికి చెప్పండి, వారు చేస్తున్న తప్పులు చెప్పండి, సరిదిద్దండి. రాండి, అట్ ద బిహెస్ట్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్, ప్లీజ్ డోంట్ హెరాస్, డోంట్ బ్లేమ్ అదర్స్. దట్స్ వాట్ మై రిక్వెస్ట్ ఇస్. థ్యాంక్ యూ సార్. అవును సార్, ఒక 2 రోజే, 48 గంటలే కదండి, 48 గంటలు మించి లేదండి, అంతేగా. సార్ అక్కడ మీరు అర్థం చేయండి, మీకు తెలియజేయాల్సింది, అక్కడ పేర్లు పెట్టేశారండి. మీరు చూస్తే బాలాజీ జిల్లాను పెట్టారు. అభ్యంతరాలు చెప్ప మాకు తిరుపతి పెట్టమని చెప్పారు కదా, తిరుపతి ఉంచండి అని చెప్పారు. అలాగే మండలాల మీద గొడవ జరిగింది అని, పేర్ల మీద గొడవ జరిగింది. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ప్రత్యేకించి, దాన్ని మీరు ఆలోచించాలి. సార్, మీరు కాపు ఒంటరి తెలగ బలిజ, కాపు ఒంటరి తెలగ బలిజ కులాలు పెద్దన పాత్ర వహించాలి. మిగతా కులాలను సమన్వయంతో ఒక అడుగు వెనక్కి వేసైనా సరే కలుపుకొని వెళ్ళాలని మీరు పిలుపునివ్వడం జరిగింది. అవును సార్. అయితే ఇప్పుడు అమలాపురం ఇష్యూలో చూస్తే
మీరు చెప్పిన కులాలకు దళిత సంఘాలకు మధ్య కులాల గొడవ ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. మీరు మీరు చెప్పినటువంటి సామాజిక వర్గాలకు మీరు ఏం పిలుపిస్తారు? నిన్న జరిగిన గొడవ ఒక కులానికి సంబంధించింది కాదు. అందుకే నేను పిలిపిస్తుంది ఒక కులానికి పిలిపివట్లేదు. ఈ రోజున నేను పిలిపిస్తుంది కోనసీమ వాసులందరికీ పిలిపిస్తున్నాను. అందరూ సంయమనం పాటించమని చెప్పి ఎందుకంటే నేను చెప్పేది అంబేద్కర్ గారి మహానుభావులు ఆయనని పేరు పెట్టాలంటే అందరూ ఆహ్వానించే పరిస్థితులు పెట్టి నిజంగా ఉంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఎమ్మెల్యేస్ ఎవరైతే వారికి ఇబ్బంది లేదంటే ఒక అభ్యంతరాలను చెప్పారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుట్ అయ్యి మాకు ఇది మేము ఇది పెట్టి అని చెప్తే ప్రేమగా చెప్పి వివరిస్తే ఎందుకేంటండి వింటారు? ఇది నా ఇష్ట ఇష్టాల సంబంధం లేదండి. నేను ఓకే మీరు అన్నదానికి చెప్తాను. అంబేద్కర్ గారు లాంటి ఒక మహాన్ భావుడు ఒక జిల్లాకి పరిమితం చేసేస్తామా? జిల్లాకి పరిమితం చేస్తే సరిపోద్దా? అంతర్జాతీయ స్థాయిలో ఆయన మేధస్సుని కొనియాడిన మహానుభావులు ఎంతమంది మేధావులు ఉన్నారు? అపరిమితమైన మేధావులు ఉన్నారు. సార్ రాను రాను అంబేద్కర్ గారిని కేవలం పొలిటికల్ నీడ్స్కే మాట్లాడటం నిజంగా చేయాలి అంటే అంబేద్కర్ గారి మీద నిజంగా గౌరవం ఉండదంటే ఇందాక నేను చెప్పిన స్టేట్ చేసిన ప్రతి ఎస్సీ సబ్ ప్లాన్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన నిధులు వాళ్ళకి కావాల్సినంత సొంతంగా సంపాదించుకునే స్థాయి ఆర్థిక సంపత్తి సమకూర్చాలని కోరుకుంటాను సార్. ఇది ఈ నిర్ణయం నేను కర్నూలుని దామోదరం సంజీవ గారి పేరు పెట్టాలని చెప్పిన చాలామంది నా దగ్గర తీసుకొస్తే ఎలా అన్నాను, నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను. కానీ అలా అన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఏకస్వామ్యం కాదు, కులస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం. దీంట్లో అభ్యంతరాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇండియా నేర్చుకోవాల్సింది, భారతదేశంలో ఒకటి ఉండాల్సింది అంటే రెఫరెండం అనేది కావాలి. రెఫరెండం పెట్టాలి. కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేతుల్లో ఉండవది. ఇప్పుడు నేనే ఈ దామోదరం సంజీవయ్య గారి జిల్లాని పెడదాం అనుకున్నప్పుడు ఈ రోజున మా ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెట్టేవాడిని. ఇలా రెఫరెండం పెడతాం అంటే కొంచెం అభ్యంతరాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా రెఫరెండం పెడతాం. ఆ దిశగానే చూస్తున్నాం సార్. సార్ ఇప్పుడు కులాలు అనేవి కలవకూడదండి. ఇప్పుడు కొద్దిమంది రాజకీయ నాయకులకి కులాలు కలవకూడదు. ఎప్పుడు కలహించుకుంటూనే ఉండాలి, గొడవలు పడుతూనే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు గొడవ పడితే తప్ప వాళ్ళు పాపం గడవదు. నేను దాంట్లో భాగంగానే చూస్తున్నాను. ఇవన్నీ నిజంగా అసలు అంత టైం ఉందా ఈ రోజున యువతకి? దారి పొడుగుతూ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఉద్యోగులు ఇంకో 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు రెడీ అవుతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? వాటి మీద ఆలోచిస్తావా? లేదంటే గొడవలు పెట్టి వీళ్ళు ఇసుక కాంట్రాక్టర్లకి, వీళ్ళ బ్రాందీ షాపులకా ఇవన్నీ, లేదంటే వీళ్ళ డబ్బులు వీళ్ళ మైనింగ్ వ్యాపారాలకా? అంటే దీంట్లో ఇది ఖచ్చితంగా కులాల వివాదాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కింద చూస్తాను నేను ఎప్పుడైనా సరే. వాళ్ళు అన్నారంటే కూర్చో మొత్తం చేయమని చెప్పి విచారం చేయమని చెప్పాలి. అందరూ విచారం చేయాలి. ఇది కావాలని కూర్చోబెట్టి ఒక 10 మందికి ఉదాహరణకి నేను నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీరు అంటున్నారు కాబట్టి నేను మీ వాదనే తీసుకుంటున్నాను. మంత్రిస్థాయి వ్యక్తి నిజమైపోద్దండి, మంత్రిస్థాయి వ్యక్తి అయితే నిజమైపోతారు. నేను ఇప్పుడు చెబుతాలు చెప్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మంత్రిస్థాయి వ్యక్తులు, అంత ఉన్నతమైన వ్యక్తులు అయితే ఈ గొడవలే జరుగుండేవి కాదు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. చికిత్స కంటే వ్యాధి నివారణ మేలుని. మరి ఇలాంటి నివారించాల్సిన పరిస్థితి ప్రభుత్వానిదే కదా. గొడవలు జరిగేవారు చూస్తుంటారా? చేతులు కట్టుకొని చూస్తుంటారా? అందుకని ఆ మంత్రి ఎవరైతే నాకు మీరు చెప్పిన పేర్లు ఖచ్చితంగా తప్పదు, అలా మాట్లాడకూడదు. ఎవరైనా థ్యాంక్ యూ సార్. ఏంటంటే సారీ నేను ఒక మైండ్ సెట్తో ఉన్నాను, మీరు బీజేపీ పట్టుకెళ్ళి చెప్పండి. ఎందుకు విడివిడిగా చేస్తామంటారా? ఉద్యమాలు విడివిడిగా ఎక్కడ చేస్తున్నాం? మనం 2 సంవత్సరాలు విడివిడిగా చేయాల్సి వచ్చింది. వేరే దారిలో మాస్క్ వేసుకొని మాట్లాడుకున్నాం. అందుకని ఖచ్చితంగా ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుంది. మేము అనుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మాట్లాడుకుంటా ఉన్నాం.
ఒకసారి కొంతమంది ఉంటారు కదా సార్, చెట్టు మీద కూర్చొని కొమ్మలు నరికేసుకుంటుంటారు కదా, వాళ్ళు కూర్చొని కొమ్మ చెట్టు మీద అలాంటి పనులు చేస్తారు కదా. ఒకసారి ఏంటో అంటే ఈ బ్లైండ్ అంబిషన్ ఫర్ పవర్, వాళ్ళు ఊహించని చాలా అతి తెలివితేటలు చేసే వ్యూహాలని వాళ్ళు ఇలా కూడా చేస్తారు కదా, అతి వ్యూహం అనుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్.